సాధారణంగా ప్రతి మానవుడికి కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, బాధలు అనేవి వస్తూ ఉంటాయి, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఒకలా స్పందిస్తారు, మరికొందరు ఒకలా స్పందిస్తారు. అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న సమస్యలు అయితే మనం పరిష్కరించుకోగలుగుతాం, కానీ మనం పరిష్కరించలేని గొప్ప సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట నేను చదువుతున్నాను, చూడండి. దానియేలు గ్రంథము 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హన్యాన్యాకును, మిషాయేలుకునుకు, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. ఇక్కడ బబులోనులో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి అని అంటే, ఎవరికి అని అంటే, బబులోనులో ఉన్న జ్ఞానులకు, దేవుని బిడ్డలైన దానియేలు, షద్రక్, మేషాకు, అబేద్నెగోలకు. ఏంటి ఆ సమస్య అంటే, ఆ దేశపు అప్పటి రాజు అయిన నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. అయితే ఆ కళ తను మర్చిపోయాడు. ఉదయం లేచిన తర్వాత ఆ సంస్థానంలోను, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా పిలిపించాడు. జ్ఞానులందరూ వచ్చిన తర్వాత వారందరికి ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, ఇదిగో నేను ఒక కళ కన్నాను, ఆ కళను నేను మర్చిపోయాను, ఆ కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అన్నప్పుడు జ్ఞానులందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అయ్యో, కళ అయితే చెప్పగలం కానీ భావం, ఆ మర్చిపోయిన కళను మేము ఎలా చెప్పగలం? అది అసాధ్యం, మా వల్లే కాదు, ఎవరి వల్ల కాదు, కనీసం దేవతలకు తప్ప దేవతలు కూడా తెలియదు అనే భావన వాళ్ళు వ్యక్తపరిచారు. దేవతలకు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా, ఈవెన్ దేవతలకు కూడా తెలియదు అన్నట్టుగా వారు చెప్పారు రాజుకి. అయితే ఆ రాజు కోపం తెచ్చుకుని అజ్ఞానులందరినీ చంపేమని ఆజ్ఞాయిస్తాడు. అయితే ఈ అధికారులు ఆ జ్ఞానుల్ని మాత్రమే చంపకుండా అక్కడ దేవుని బిడ్డలుగా ఉన్న దానియేలు, షద్రక్, మేషాక్, అబేద్నెగోలను కూడా చంపడానికి వారు ప్రయత్నం చేస్తారు. అయితే దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా, మాకు ఒక కొంత సమయం ఇవ్వండి, కొంత సమయం ఇస్తే దానిని మేము కనుగొంటాము అని దానియేలు రాజునకు చెప్పి వారు పర్మిషన్ తీసుకుని దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులకు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇప్పుడు మనం చదవాం కదా, అయ్యా మనము ఇతరుల జ్ఞానుల వలె కాకుండా, తక్కిన జ్ఞానులతో కూడా మనం నశించిపోకుండా మనం లేచి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి ఆ పరలోకమందున్న దేవుని కటాక్షము కొరకు మనము ప్రార్థిద్దాం, రండి అని తన స్నేహితులకు పిలుపునిస్తాడు. తన స్నేహితులను ప్రార్థన చేయండి అని హెచ్చరిస్తాడు. అక్కడేంటి, వాళ్ళ జీవితంలో ఒక భయంకరమైన సమస్య ఏంటి అని అంటే, కలభావం చెప్పాలి, కళ చెప్పాలి, లేదంటే వారు చచ్చిపోతారు. వాళ్ళు కళ ఎవరైనా కలగంటే దాని భావం చెప్పగలరు, కానీ మరిచిపోయిన కళను చెప్పాలండి అది అసాధ్యం. అయితే తక్కిన జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నవారు గనక వారు చెప్పలేకపోయారు. కానీ దానియేలు, షద్రక్, మేషాక్, అబేద్నెగోలు అయితే దేవుని మీద ఆధారపడే వాళ్ళు గనక కొంత సమయం వారు అడిగారు. అడిగి వారు వెళ్ళి చేసేది ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు దేవుని మీద ఆధారపడ్డారు. మీరు గమనించండి, యహలోక జ్ఞానం వ్యర్థము. యహలోక జ్ఞానులు అని పిలిపించుకునేటువంటి వారు, బబులోను ఇంచుమించు చరిత్రకారులు చెప్తారు 300 మంది పైనే జ్ఞానులు అక్కడికి వచ్చారంట కోట దగ్గరికి. సో జ్ఞానులు అని పిలువబడే ఆ 300 మందిలో ఒక్కరు కూడా దాన్ని చెప్పలేక ఏమి చెప్పారు తెలుసా? ఇది అసాధ్యము, దేవతలకు కూడా అసాధ్యం అని అన్నారు. కానీ దానియేలు అయితే ఏమన్నాడు? నాకు కొంత గడువు ఇవ్వండి అని అడిగాడు. ఒక నమ్మకం ఏంటంటే, నా దేవుడు నాకు సహాయము చేయగలడు అనే ఒక నమ్మకం చేత తాను పర్మిషన్ అడిగాడు, ఇంటికి వెళ్ళాడు.
ప్రతి క్రైస్తవులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏంటి అని అంటే చావో రేవో, ఒక్కొక్కసారి ప్రతి సమస్యలు కూడా మనం చుట్టుముట్టుకుని ఉంటాయి. ఒకవైపు నుంచి ఒక సమస్య, ఒకవైపు నుంచి ఒక సమస్య, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యపు సమస్యలు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలో తెలియదు. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఏలోకపు జ్ఞానులు వెంటనే వాళ్ళు సమాధానం చెప్పారు, మా వాళ్ళకి కాదు, మేము చేయలేమని. కానీ దైవిక జ్ఞానులు, దైవిక అండ ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారు సమయం అడిగారు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది, మనం వేచి ఉండాలి. సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది కనుక ఆ పరిష్కారం కొరకు, సమాధానం కొరకు మనం కొంత సమయాన్ని అనేది మనం ఎదురు చూడాలి. దేవుడు అబ్రహామును తగిన కాలమందు హెచ్చించినట్టు, తగిన కాలమందు తను సహా తనకు సంతానం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. ఏంటి అని అంటే, ఇదిగో తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించు వరకు మీరు దీన మనసుకులై ఉండండి అని అంటారు. కనుక ప్రతిదానికి సమయం ఉంది కనుక ఆవేశపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. చాలామంది చాలా చాలా ఆవేశపూరితమైన సొంత నిర్ణయాలు, సొంత జ్ఞానంతో, సొంత తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆస్తులు అమ్ముకోవడం, తర్వాత కొంతమంది వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవడం, ఆత్మహత్య లాంటి చేసుకోవడం, ఇలాగా ఆవేశపూరితమైన నిర్ణయాలు వారు తీసుకోవడం వల్ల వారి జీవితంలో చాలా నష్టపోతూ ఉంటారు. అయితే సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనము ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి, లేకపోతే నలుగురు స్నేహితులతో కలిసి మనం ప్రార్థన చేయాలి, నలుగురు ఆత్మీయులతో కలిసి మనం ప్రార్థన చేయాలి. ఇదిగో రానున్న రోజులు భయంకరమైనవి కనుక ఆ సమస్యలు మన దాకా రాకుండా మనం ప్రార్థన చేయాలి. దానియేలు అంటాడు, తక్కిన జ్ఞానులతో కూడా మనం నశించకుండా మనం ప్రార్థన చేద్దాం రండి అని తన స్నేహితుల్ని హెచ్చరిస్తాడు. అక్కడ ఒక మాట మనం గమనిస్తున్నాం, తక్కిన జ్ఞానులతో కూడా మనం నశించకుండా, తక్కిన జ్ఞానులు అనగా మిగతా వారిలా మనం నశించిపోకుండా ప్రార్థన చేద్దాం. ఈరోజు లోకం మీదకి ఓ భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. లోకమంతా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కరోనా వైరస్ ప్రపంచమంతా వణికిపోతూ ఉంది. భయంకరమైన వైరస్, గంటల్లో చనిపోతూ ఉన్నారు వ్యాధి సోకినప్పుడు. ఈరోజున చైనాలో లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఆ రోగము ప్రతి దేశంలో అది స్ప్రెడ్ అవుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానియేలు అంటున్నాడు, ఆ తక్కిన జ్ఞానంతో మనం నశించిపోకుండా, వారితో మనం నశించిపోకుండా, ఆ వైరస్తో చనిపోయిన వారిలా మనం చనిపోకుండా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు భయంకరమైన భూకంపాలు జరుగుతాయి, ఆ భూకంపాల్లో అనేక మంది నశించిపోతున్నారు. ఆ నశించిన వారిలో మనం నశించుకోకుండా మన యొక్క కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజున పరిస్థితులు చాలా చాలా భయంకరంగా ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమయంలో ఎలా ఉంటుందో అన్న అని సెలవిచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి, యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు మన భారతదేశంలో కూడా భయంకరమైన పరిస్థితి. ఈరోజు భారతీయులమైన మనము, నేను భారతీయుడినే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అనేక భయంకరమైన సమస్యలు భూమి మీద తలెత్తుతున్నాయి. అయితే దానియేలు చేసిన పని ఏంటి అని అంటే, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆచరిస్తున్నారు, తక్కిన వారితో మనం నశించిపోకుండా మనం ప్రార్థన చేయాలని. ఆ వైరస్ల ద్వారా, ఆ రోగాల చేత, ఆ భూకంపాల్లో, ఆ యొక్క యుద్ధాల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారిలాగా మనం నశించిపోకుండా మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైతే ఉందో, మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధంగా ఉంది క్రైస్తవ బిడ్డలకు. మన ఆధారము ప్రార్థనే, మన ఆయుధం కూడా ప్రార్థనే కనుక మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. చూడండి, దానియేలు స్నేహితుల్ని హెచ్చరిస్తున్నాడు, ప్రార్థన చేయండి అని. ఈరోజు హెచ్చరించేవారంటే పడదు మనకి, తప్పు చేసినా సమర్థించేవారంటే ఇష్టపడతాం మనం, పాపం చేసినా ఎంకరేజ్ చేసే వాళ్ళని ఇష్టపడతాం. కానీ హెచ్చరించే వాళ్ళు, గద్దించే వాళ్ళని ఇష్టపడం. కానీ బైబిల్ చెప్తుంది, మేలు చేయ మిత్రుడు గాయం చేయనని. సో మనం హెచ్చరించినప్పుడు, పెద్దలు మనల్ని హెచ్చరించినప్పుడు మనం హెచ్చరికలకు లోబడేవారుగా మనం ఉండాలి. మనము ఇతరులు తప్పు చేసేటప్పుడు మన స్నేహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, మన తోటి విశ్వాసులు కావచ్చు, హెచ్చరించే గద్దించే గుణాన్ని మనం కలిగి ఉండాలి, నాకెందుకులేని కాకుండా. అదేవిధంగా మనల్ని ఎవరైనా హెచ్చరించినప్పుడు మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు భయంకరమైన ఉగ్రత రాబోతుంది కనుక
ఆ ఉగ్రతలో తక్కిన వారు నశించిపోకుండా మనము రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది. దేవుణ్ణి విసర్జించిన వారు నశించిపోతున్నట్లుగా మనం నశించిపోకుండా, ఇతరులు విడవబడుతున్న రీతిగా మనం విడవబడకుండా ఎత్తబడే గుంపులో ఉండాలి, రక్షించబడే గుంపులో ఉండాలి, ఆశీర్వాదకరమైన గుంపులో ఉండాలి అని మనమందరం కూడా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన మన ఆయుధం, ప్రార్థన మన జీవితం, ప్రార్థన మనకు ఆధారమైనది కనుక ఒక స్నేహితులుగా కలిసి, సంఘముగా కలిసి, కుటుంబంగా కలిసి ప్రార్థన చేద్దాం. దైవ ఆశీర్వాదాలతో పాటు రక్షణ అనేకులు పొందేద్దాం. దేవుడు అటు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.